నిలబడ్డది బలపడ్డది బీజేపీ. ఇక మిగిలింది తెలంగాణల గెలుసుడే. ఆ గెలుపుని ప్రజలియాలే. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, జనాల ఆశలు ఆశయాలు నెరవేరుతాయి. కేంద్రంలా రాష్ట్రంలా ఒక పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే జనానికి మేలు జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కారులతో రాష్ట్రంలో మస్తాభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం కోసమే బీజేపీ సర్కారులు పనిచేస్తాయి. జనానికి ఆ భరోసాని ఇస్తుంది బీజేపీ. అవినీతి కుటుంబ పాలన ఊసేలేని మంచి పాలన ఇస్తామనే మోడీ మాటే బీజేపీ బాట. తెలంగాణల రోడ్లు రైళ్ల కోసం కేంద్రం మస్తుగా నిధులు ఇచ్చింది. 9 ఏళ్లల్లా 9 లక్షల కోట్ల దాకా ఇచ్చింది. సంక్షేమ పథకాలకు బాగా ఖర్చు పెడుతుంది. పేదోళ్ళు ఆడోళ్ల కోసం కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చింది. ఉజ్వల గ్యాస్ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ తెచ్చింది. లాట్రిన్లు కట్టించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం పెట్టింది. బేటీ బచావో బేటీ పడావో తీసుకొచ్చింది. పురుడు సాయం కింద 6,000 నగదు ఇస్తుంది. ఒక్కటా రెండా ఇట్లా ఎన్నో మంచి పథకాలకు డబ్బులిచ్చింది మోడీ సర్కార్. అన్నింటికీ కేంద్రం సాయం చేస్తుంటే కేసీఆర్ సర్కార్ పేర్లు మారుస్తుంది. మోడీ సర్కారుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంది. విద్య వైద్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది మోడీ సర్కార్. 4 లైన్ల రోడ్లు కొత్త కొత్త రైళ్లు ఇస్తున్నారు మోడీ. అభివృద్ధి చేస్తామంటే కొర్రీలు పెడుతుంది రాష్ట్ర సర్కార్. అయినా సరే జనం కోసం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంది బీజేపీ. క్లీన్ ఇమేజీ బీజేపీ ఐడెంటిటీ. ఖర్చు చేసే ప్రతి పైసా లబ్ధిదారుడికే చేరాలి, చేరుతుంది, చేరాల్సిందే. జవాబుదారితనం పారదర్శకత బీజేపీ 2 కళ్ళు. బీజేపీ పాలిత రాష్ట్రాలల్లా అవినీతి మాట వినిపించదు. అధికారం కోసం అడ్డదారులు తొక్కరు. కొట్లాడి అధికారంలోకి వచ్చుడే పార్టీకి తెలుసు. స్కామ్ జరగడానికి ఆస్కారం లేని పాలన బీజేపీ సొంతం. ప్రధానైనా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఇంకెవలైనా ప్రజలకే జవాబుదారి. చేసేది చెప్తది, చెప్పింది చేస్తది. ఇదే బీజేపీ పాలసీ.